హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ సమ్మర్ స్పెషల్గా వడియాలండి ఇవి రైస్ అండ్ సగ్గుబియ్యంతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయండి ఇవి రైస్ అంచులోకి మనము సాంబార్ రసం చేస్తున్నప్పుడు ఇవి తింటుంటే సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక ఆ ప్రాసెస్ ఏందో చూసేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి నేను వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఇలా పక్కా కొలత ప్రకారం చేయడం వలన మనకి ఈ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీటిలోకి వాటర్ని వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్నంతా పంపేసి వీటిని ఒక మిక్సీ జారులోకి వేసేసుకోవాలి మనము వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అయితే మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి వీటిలో నుంచే మనము కొన్ని కొన్ని వాటర్ని వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు నాకు వన్ గ్లాస్ వాటర్ అయితే పట్టినాయండి మిగతా టూ గ్లాసెస్ ఉంటాయి కదండి అవి మనము ఒక గిన్నెలోకి వేసుకొని మరిగించుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఈ పిండి అనేది మనం పిండికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి ఆ గిన్నెలోకి మనము వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ పడతాయని చెప్పాను కదా మనము ఒక గ్లాస్ వాటర్ అనేది మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గిన్నెలోకి టూ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపై ఒక మూతను పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ అనేది బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పిండిని కూడా ఇందులోకి కొద్ది కొద్దిగా వేస్తూ ఒక గరిటతో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకేసారి వేసే ఉండలు కడుతుంది కాబట్టి మనము కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండిని అంతా వేసుకున్నాక ఒక స్పూన్తో చక్కగా కలుపుకోవాలి దీంట్లో చిన్న చిన్న ఉండలు కట్టినప్పటికీ కూడా గిన్నె చివర వెంబడి తీసుకెళ్ళి ఇలా స్పూన్తో మనం స్మాష్ చేస్తే కూడా అవి కరిగిపోతాయి ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లోకే మార్చుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే ఎక్కువగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఓమన్ కూడా వేసుకున్నాను టూ టీ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల వల్లనే మనకి ఈ వడియాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు పిండిలో బాగా కలుపుకోవాలి చూశారు కదండీ వీడియోలో చూపించిన మాదిరిగా పిండి అనేది చాలా దగ్గర పడ్డప్పుడు మాత్రమే మనము స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది తర్వాత చల్లరిన కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దాబా పైకి వెళ్ళి మురుకులు వత్తే మిషన్ ఉంటుంది కదండీ దీంట్లోకి ఇలా స్టార్ బిల్లను ఒకటి వేసి ఈ బిల్లను దానికి తొడిగించినాక ఈ పిండిని అనేది ఈ మురుకుల మిషన్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపై క్యాప్ను పెట్టేసి మనము ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా ఒక కాటన్ క్లాత్ పైన కానీ వీటిని మురుకులలాగా వత్తేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండినంతా కూడా ఇలా పెట్టేసుకున్నాక వీటిని ఒక టూ త్రీ డేస్ పాటు కూడా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా వీటిని ఆరబెట్టుకోవడం వలనే మనకి టూ ఇయర్స్ పాటు కూడా ఇవి నిల్వ ఉంటాయి నేను వీటిని టూ డేస్ మాత్రమే ఎండలో ఆరబెట్టానండి ఇలా టూ డేస్లోనే మొత్తం పూర్తిగా డ్రై అయిపోయినవి ఇప్పుడు ఇవి డ్రై అయిన వాటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన అంత ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీటెక్కినప్పుడు ఈ వడియాలను వేసుకుంటూ డీప్ ఫ్ ఫ్రై చేసుకోవాలి వడియాలను ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే వడియాలనేవి మెత్తగా వస్తాయి కాబట్టి ఇలా క్రంచీగా టేస్టీగా రావాలంటే హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా వంపేసుకుంటూ వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి వీటిని రైస్ అంచుకే కాదండి ఇలా స్నాక్స్గా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కాళ్ళ నుంచి పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ సమ్మర్ స్పెషల్ వడియాలు మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్